वेलकम बैक टू एलरस द किचन की नैन वाय कम नये तो मंच दिब्बर टेस्ट चूपा चाल चला टेस्ट बलम को दी प्रासेस एम लेदी एम चेयरेंटे मन नईट नईटे फाइव अवर्स मिनपु नाबेको मन की बिह्य रव उ कदमी बिह्य रव वन टू टूटी मन मिनपु वेस्ते रे मन बिह्य रव वेवाली बिह्य रव मन इंट पट्टु अभी रुबेको पिं नईट कलपेवाली इगो इला क्वांटी रुबेकन रुबी मन की इडली पिं रुबा कदमी अंत काक अंदर मन इडली रव वेस्ता इंदो बिह्य रव वेवाली दर बिह्य रव लेकिन इडली रव को वेकु इप्ड मन वाय कम नये तो दिब्ब रुटी एला चूदा इधटे तिंटे चालू मन मध्यान वरकू आकदी ओके प्रासेस के फस्ट बांडी पेटेद्दाम मनम नेय्यि अन्नाम कदंडी मरी अंत नेय्यि अवसरं लेदु मन नेनु चूपिस्तानु फस्ट कोंचेम अंटे कोंचेम ओक 2 3 चिन्न ओक टेबल स्पून अंत आयिल वेसुकोवाली बांडी हीट एक्काक इदि मन दिब्ब रोट्टी अन्नाम काबट्टि इदिगो पिंडि कूडा इला कोंचेम गट्टिगा उंडालंडी मरी दोसल पिंडि लागा उंडकूडदु ओके इला वेसुकोवाली ఇంకొక చెంచా ఇద్దాం కొంచెం లావుగా రావాలి కదండి మనకి వేసి దీని ఎక్కువ తిప్పొస్తలేదు జస్ట్ ఇలాగా అంటే సరిపోతుంది కానీ ఇది పైన కరకరలాడుతూ లోపల మన రవ్వ వేస్తాం కదండి ఉడికి భలే టేస్ట్ ఉంటుందండి దానిపైన మనం వెల్లుల్లిపాయ కారం నెయ్యి వేస్తాం కదా ఇది నేను ఒక తమిళనాడు సైడ్ తిన్నానండి నాకు చాలా నచ్చింది అందుకే మీకు కూడా చూపిద్దామని నేను ఇది ట్రై చేశాను ఇదిగోండి ఇంత అందంగా ఉంటే సరిపోతుంది ఇది ఇంకా ఉబ్బుతుంది మనకి ఓకే ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనం మూత పెట్టేసుకోవాలి మరీ పల్చగా చేస్తే అది రొట్టి మినప రొట్టి లాగా అయిపోతుంది దిబ్బ రొట్టి అన్నాం కాబట్టి కొంచెం లావుగా ఉండాలి లావు అంటే మరీ అంత లావేం అవ్వదు ఓకే అండి ఇప్పుడు దీనిపైన మనం మూత పెట్టేద్దాం మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉంచుదాం మెల్లిగా మంట మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే అటు ఇటు కాలిపోయి మధ్యలో పచ్చిగా ఉంటుంది ఓకే అండి ఇదిగోండి మూత తీసి చూద్దాము చూసారా చక్కగా మగ్గిపోయింది ఇలా లైన్లు మనం ఇలాంటే వచ్చేస్తాడండి అంతే ఎంత ఈజీగా వచ్చింది చూసారా దీన్ని మళ్ళీ తిప్పేయాలి ఇలా ఎంత చక్కగా కాలింది చూసారా కొంచెం ఇలా అన్నేసుకోండి ఇటు సైడ్ కూడా ఇప్పుడు మూత పెట్టవసరం లేదు కలర్ చూసారా ఎంత బాగా వచ్చింది కదా చక్కగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటుందండి అటు కూడా కొంచెం కాలాక అప్పుడు మనం అప్లై చేద్దాం ఇప్పుడు చూడండి ఇటు సైడ్ కూడా కాలిపోయింది మనకి మంచిగా मन की इला क्रिस्पी होते मन चंटे कालचुकना काबटी इपड़े चेयरंटे मन नल्लपाई कम दिब्ब रुटे अनाम कदमी इप्ड मन दीन नैसकाली इधंत इला नये वेवाली इधी चला बलमी पिलते चिंलते बलमान చక్కగా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒకవేళ మీకు పిల్లలకు పెట్టాలనుకుంటే దానికి మీరు వెల్లుల్లిపాయ కారం యూస్ చేయొచ్చు ఇదిగోండి నేను దీంట్లో వెల్లుల్లిపాయలు కారం ఎండిమిర్చి చేసి దంచానండి ఇది మొత్తం మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నెయ్యి వేసాం కదండి నెయ్యి పైన ఇంకా దీనికి మనకు చట్నీ కూడా అవసరం లేదండి భలే కమ్మగా ఉంటుంది చూసారా మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి అంతే కమ్మ కమ్మటి టేస్టీ టేస్టీ వెల్లుల్లిపాయ కారం దిబ్బ రొట్టె నెయ్యి అన్నమాట విత్ నెయ్యి దీనికి ఏం పేరు పెడతాను నేను నెయ్యితో నెయ్యి వెల్లుల్లిపాయ కారంతో దిబ్బ రొట్టె అన్నమాట ఇదిగోండి మనం ఇంకా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాము ఇదిగోండి మన నెయ్యి వెల్లుల్లిపాయ కారం దిబ్బ రొట్టె రెడీ అయిపోయింది కదండి చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉంది కదా దీన్ని మనం ఇలా కట్ చేసుకోవచ్చు మనకు వాళ్ళు సర్వింగ్ చేసేటప్పుడు ఇలానే కట్ చేసి ఇస్తారన్నమాట ఇంత క్రిస్పీగా ఉండబట్టి మీకు చక్కగా కట్ అవుతుంది చూడడానికి పిజ్జా లాగా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి ఎంజాయ్ చేయండి చాలా మంచి స్నాక్ అన్న స్నాక్ కాదు బ్రేక్ఫాస్ట్ గా అయినా తినొచ్చు
స్నాక్గా అయినా తినచ్చు. ఓకే అండి, బాయ్ అండి, తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ చేయండి.